సీతాకులు తాటాకులు కలిపి అల్లుకున్న మా గుడిసెలోకి తుమ్మపుల వాసనే గాని తుల్లితూగే మత్తువాసన మాకెందుకొస్తుంది? చుట్టూ బాందారాకు లబ్బర్బరెలతో గిజగాడు తీర్లనే కట్టుకున్న వాకిట్లోకి తంగిడి పూల వాసనే గాని గత్తరబిత్తరయ్యే గంజాయి కంపు వాసన మాకెందుకొస్తుంది? పొద్దెక్కుతుంటే ఎర్రమట్టితో అలికిపోసిన కట్టెల పొయ్యి మీద కాలుతున్న సదరుటల వాసనే గాని మూడొద్దులు డీ ఫ్రిడ్జ్లో ఒగ్గబెట్టిన పిజ్జాల పాశు వాసన మాకెందుకొస్తుంది? మూడు వారాలకోసారి సంత సౌదకు పోతుంటే ఆకు సంచిలో మడతబెట్టిన పాత నోట్ల వాసనే గాని మా నెత్తురంతా జుర్రి సిస్ బ్యాంకులో దాచుకున్న మీ డాలర్ల వాసన మాకెందుకొస్తుంది? ఏరువాక నాడు నాగేటి సాళ్ళ నడుమ మట్టి పొత్తిళ్లలో నుండి తన్నుకొచ్చిన మల్లెల గంధం లాంటి మట్టి వాసనే గాని మన్ను తాకని ముళ్ళు నాటని మీ తెల్లకాళ్ళ వాసన మాకెందుకొస్తుంది? గుడిసె లోపల త్యాపత్యాపలు పెట్టి పెండనీళ్లతో సాలుపు జల్లి అలికిపోసిన పెండ వాసనే గాని మీ పాలిష్ బండల ఫినాయిల కంపు మాకెందుకొస్తుంది? సాగిరేవు బండల మీద పిడికేడు సౌడు మట్టితో ఉతుక్కొచ్చిన రేవుపాకర వాసనే గాని పూటకో సబ్బునురగకే కొత్త సబ్బుల గబ్బు వాసన మాకెందుకొస్తుంది? మా బతికే మల్లెపూల వాసన, మా మెతికే సెమటపూల వాసన, మీ ఏసీ గదుల్లో చల్లదనం కన్నా మా మూరికంపు వాసనే నయం.